కామారెడ్డి జిల్లా కేంద్రంలో 24వ రోజుకు చేరింది. సర్కారు వైద్యుల సమ్మె, ప్రభుత్వ వైద్యుల సిబ్బంది దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రం ఆసుపత్రిలో గత 24 రోజులుగా ప్రభుత్వ వైద్యులు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులను కల్పించాలని, వైద్యుల కొరతను, సిబ్బంది కొరతను, మందుల కొరతను నివారించాలని, ట్రెజరీ ద్వారా వేతనాలను ఇవ్వాలని ప్రభుత్వ వైద్యులు నినాదాలు చేశారు. టైం బాండ్ ప్రమోషన్స్ పంపించాలి, హెల్త్ కార్డ్స్ లోను హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, వైద్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులను ఇవ్వాలి, వైద్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను కల్పించాలి, వైద్యులను నియమించాలి, వైద్యేతర సిబ్బందిని నియమించాలి, ట్రెజరీ ద్వారానే సాలరీలను ఇవ్వాలి, ట్రెజరీ ద్వారా సాలరీలను ఇవ్వాలి, వైద్య విధాన పరిషత్తులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలి, వైద్య విధాన పరిషత్తు సార్ సరస్సురా మౌలిక వసతులు కల్పించాలి, మౌలిక వసతులు కల్పించాలి, డాక్టర్లను నియమించాలి, వైద్యేతర సిబ్బందిని నియమించాలి, ప్రభుత్వాలలో మౌలిక వసత సదుపాయాలను నియమించాలి, మనకు ట్రెజరీ ద్వారానే సాలరీలను అందించాలి, ఆరోగ్యాన్ని అందించేటటువంటి వైద్యులకు వైద్యేతర సిబ్బందికి మాకు దిగినటువంటి విషయము మొత్తం యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అసలు మా న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసమే మేము ఈ సమ్మెకు దిగినాము. మీ ఇంతకుముందు ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే గత పాలకుల నిర్లక్ష్యం వలనే ఈ ఆసుపత్రులన్నీ ఈ విధంగా తయారైనాయని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మా డిమాండ్లను మేము మా ప్రభుత్వంనే అడుగుతున్నాం. మీరు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రజలకు అందియాలని చెప్పి మీరు కోరుకుంటున్నారో అవన్నీ చిత్తశుద్ధితోటి మేము ప్రజలకు సేవ చేయడానికి మేము ముందున్నాం. కానీ మా న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మౌలిక వసతుల సదుపాయాలు కానీ, వైద్యుల నియామకం కానీ, ట్రెజరీ ద్వారా సాలరీలు ఇవ్వడం కానీ, ఆరోగ్యాన్నిటువంటి ప్రజలకు పంచేటటువంటి వైద్యులకు హెల్త్ కార్డులు జారీ చేసేటటువంటి విషయాన్ని కానీ, ఇప్పుడు పిఎస్సీలలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు వాళ్లకు ఒక అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించడం విషయం లోపల కానీ, ఏవైతే మా న్యాయపరమైనటువంటి హక్కుల కోసం మేము పోరాడుతున్నామో వాటన్నిటినీ ప్రభుత్వం స్పందించే వరకు మా తెలంగాణలో నేటి నుంచి వజ్ర ఏసీ బస్సులు ప్రజల్లోకి అందుబాటులోకి రానున్నాయి.